గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రాండ్ మ్యాన్ మామ్తో ముచ్చట్లు. లాస్ట్ వ్లాగ్లో నేను చెప్పాను కదా, నెక్స్ట్ వ్లాగ్లో నేను గోల్కొండ విశేషాలు ఒక సపరేట్ వీడియో చేయబోతున్నాను. అదే ఈ వీడియో. ఈరోజు నేను గోల్కొండ విశేషాల మీద ఒక వీడియో తీశాను. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మీరు కనుక మా వీడియోలని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. గోల్కొండ కోట మొత్తంను ఒక ఎత్తైన నల్లరాతి కొండ మీద కట్టారు. మనం ఎలాగైతే మన ఇంటి చుట్టూ కంపౌండ్ వాల్ కట్టుకుంటామో అలాగే కోట చుట్టూ పెద్ద బ్రిడ్జ్ కూడా నిర్మించారు, కోట ప్రొటెక్షన్ కోసమని. గోల్కొండ కోటను నిర్మించింది కాకతీయులని మీకు తెలుసా? యాక్చువల్గా మనం ఏమనుకుంటాం, ముస్లింలు నిర్మించారని అనుకుంటాము. కాకతీయుల నుండి మహమ్మదీయుల వశం అయినప్పుడు ముస్తునూరి కమ్మ నాయకులు మహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి తిరిగి గోల్కొండను సాధించారు. మరల తిరిగి కమ్మ మహారాజు ముసునూరి కాపయ్య నాయకుడు గోల్కొండను సెటిల్మెంట్లో భాగముగా బహుమణి సుల్తాను మహమ్మద్ షాకు ఇచ్చాడు. మన శత్రువులతో గొడవ పడినప్పుడు చివరికి ఏదో విధంగా సెటిల్మెంట్ చేసుకుంటాము కదా, అలాగే ఇక్కడ కూడా కోటను మహమ్మద్ షాకు సంధిలో భాగంగా అతని వశం చేశాడు. ఆ తరువాత నుండి గోల్కొండ కోటను ముస్లిం సుల్తాన్ల రాజ్యంలో క్యాపిటల్గా చేయబడింది. ఈ కోటకు మొత్తం 9 తలుపులు ఉన్నాయి. ఒక్కో తలుపుకు ఒక్కో పేరు. ఫతే దర్వాజు, బంజారీ దర్వాజా, పటాన్చెరు దర్వాజా, మక్క దర్వాజా, బాదిలీ దర్వాజా, బహిమని దర్వాజా. ఇక్కడ మనం కాకతీయుల కాలంలో నిర్మించిన హిందూ దేవాలయాలు కూడా చూడవచ్చు. దీనిని మాదన్న దేవాలయంగా సంబోధిస్తారు. ఇక్కడ మనం బంకమట్టితో తయారు చేసిన గొట్టాలు కనిపిస్తాయి. కొండపైకి వీటి సరఫరా కోసం అప్పట్లోనే ఎంతో నైపుణ్యంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇబ్రహీం కూలీ కుతుబ్ షా కట్టించిన మసీదు దగ్గరలోనే ఒక రామ మందిరం ఉంది. ఇక్కడ అక్కన్న మాదన్న తానిషా కాలంలో కట్టిన దుర్గాదేవి మందిరం ఉంది. ఇక్కడ ప్రతి ఆషాఢ మాసంలో బోనాల జాతరలు జరుగుతాయి. ఇక్కడికి ఆ సమయంలో అనేక మంది వస్తుంటారు. తానాషా సంస్థానంలో ట్రెజరర్గా పనిచేస్తున్న రామదాసును డబ్బులు దుర్వినియోగపరిచిన నేరంపై ఇక్కడే బంధించాడు. అప్పుడే ఆయన ఇక్కడ రాళ్లపైన రాముడు, లక్ష్మణుడు, హనుమంతుల రూపాలను చేశాడు. ఇక్కడ మీరు అదే చూస్తున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మేము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏం చూసామో ఇప్పుడు నేను చెప్తున్నాను. ఫస్ట్ మేము చూసిన విశేషం ఏంటంటే, కోట ఎంట్రన్స్ ద్వార దగ్గర చప్పట్లు కొడితే కోటపై భాగానికి వినిపిస్తుంది. అంటే ఎవరైనా శత్రువులు వచ్చినా, విజిటర్స్ వచ్చినా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఆ విధంగా నిర్మించారు. మేమిక్కడ రామదాసు బందీఖాన, మసీమలు, మందుగుండలను నిల్వ చేసే స్టోర్ రూమ్లు, సైనికుల ఇల్లు, ఆఫీసెస్, గార్డెన్స్, మసీదులు చూసాము. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, ఈరోజటి వీడియో ఇంతే. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ థాట్స్ని మా కామెంట్స్ బాక్స్లో షేర్ చేయండి. బాయ్ బాయ్.